విశాఖపట్నం పరిపాలన రాజధాని కావాలని కోరుకుంటూ టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బహిరంగ ర్యాలీ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ విశాఖపట్నం పరిపాలన రాజధాని అవడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని, పెట్టుబడులు వస్తాయని, కార్పొరేట్ కంపెనీలు వస్తే అభివృద్ధి చెందుతుందని యువతను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థి జేఎస్సీ నాయకులు తెల్ల సముద్రం సూర్యం, వైసీపీ నాయకులు చింతాడ గణపతి, సుజాత, సరోజినమ్మ, యాదవ్ సంఘం నాయకులు బర్ల తగుటయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రైవేట్ ప్రభుత్వ సంస్థ కళాశాలల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. టెక్కలి జేఏసీ నేతృత్వంలో సుమారు 10,000 మంది విద్యార్థినులు, అన్ని కాలేజీలకు చెందిన వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు, వర్తక వ్యాపార సంఘాల వాళ్ళు, అన్నీ ఒకలేంటి అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఈరోజు ఒక వేదిక మీదకి రావటం, ఈ రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ జరిగితేనే ప్రాంతాల వారీగా అభివృద్ధి జరుగుతుందని, అందులో భాగంగా జగనన్న చేసినటువంటి నిర్ణయం అత్యద్భుతంగా ఉందని, కర్నూలులో న్యాయ రాజధాని బ్రహ్మాండం అని, అలాగే అమరావతిలో శాసన రాజధాని కొనసాగించాలని, అలాగే విశాఖలో పరిపాలనా రాజధాని కూడా పెట్టాలని, మూడు రాజధానులతో వికేంద్రీకరణ చేస్తే ప్రాంతాల వారీగా ఆంధ్రప్రదేశ్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, మీ ఈ నిర్ణయం అమలు జరగాలని ఈరోజు వేలాది మంది స్టూడెంట్స్, అన్ని సంఘాల వాళ్ళు చాలా ఆశ్చర్యకరంగా ఈరోజు ఒక సముద్రం ఉప్పొంగినట్టు టెక్కలి అన్ని వీధుల్లో కూడా ర్యాలీ చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలంకృతులు చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకృతులు చేసి, అందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో గ్రామాల వారి కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ ఉద్యమ పోరుని కొనసాగిస్తామని, మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ ఈ వికేంద్రీకరణకు సంబంధించి విశాఖలో రాజధాని వస్తుందంటే వాళ్ళకి ఇష్టం లేదంట, విశాఖలో రాజధాని వద్దంట, 29 గ్రామాలే ముఖ్యమంట, అమరావతిలోనే రాజధాని ఉండాలంట, 15,000 గ్రామాలని పక్కన పెట్టాలంట. ఎందుకంటే అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కానీ వేలాది ఎకరాలు కొనుక్కొని ఆ ఎకరాలతో రియల్ ఎస్టేట్ చేసుకుని బ్రతకాలని చేస్తున్నటువంటి వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలకు ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ టెక్కలి నియోజకవర్గంలో విద్యార్థులందరూ, అన్ని సంఘాల వారు కూడా చెప్పుతో కొట్టారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అచ్చెన్నాయుడు దమ్ముంటే ఈ ఉప్పెన, ఈ తిరుగుబాటు, ఈ ప్రజలందరి తాలూకా అభిప్రాయాన్ని కాదనగలడా? విశాఖలో రాజధాని వద్దని చెప్పగలడా? వికేంద్రీకరణ వద్దని చెప్పగలడా? దమ్ముందా? నడి రోడ్డు మీదకి రాగలవా? ఈ టెక్కలి ఎమ్మెల్యేగా ఎక్కడ దాక్కున్నావు? సిగ్గుమాలినోడా? దమ్ముంటే రావాయ్ అని హెచ్చరిస్తూ అడుగుతున్నాను. రాజకీయాలు విరమించుకో, రాజకీయాల్లో కనబడకు, మళ్ళీ కనబడితే నీకు జనం చెప్పులేసి కొడతారని అచ్చెన్నాయుడికి, చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ద్వారా ఈ టెక్కలి నియోజకవర్గం నుంచి